హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన ఇంటి టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరు నాకు కామెంట్లో చెప్పండి నేను చాలా 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 బాగున్నాను ఈరోజు వచ్చేసి మేము చకినాలు చేస్తున్నాము సో అత్తమ్మ దానికోసం బియ్యం కొలుస్తుంది అనమాట ముందు చెరిగింది ఇవి రేషన్ బియ్యం దీంతో అయితే చకినాలు మంచిగా వస్తాయి సో ఈ బాటిల్ వచ్చేసి దీంతో ఈ బాటిల్ ఇది ఉందా ఇది కిలో అన్నమాట దీనితోటి కొలుస్తుంది అనమాట మేము ఐదు కిలోలు చేస్తున్నాం నాకు కుంచెలు అవి ఇవి తెలీదు కానీ ఐదు కిలోలు అర్థం అయిపోయింది నాకు సో ఇక్కడ మేము ఐదు కిలోలు చకెనాలు చేస్తున్నాము నేను ఇక్కడ మొత్తం ప్రాసెస్ పెడుతున్నాను ఎవరికైతే తెలియదు వాళ్ళకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీరు నా ఛానల్ కొత్తగా వచ్చారా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉందా దానిపైన క్లిక్ చేయండి అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది వచ్చిందా దానివో కుట్టండి అలా కుట్టినట్టయితే మీరు నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ పొందుతారన్నమాట వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు సో ఈ విధంగా ఐదు సోడ్లు అంటే ఐదు కిలోలు ఇలా చాట్లో పోసుకుంది ముందు చెరిగి పోసుకుంది ఎందుకంటే మళ్ళీ దీంట్లో అవి ఉంటే ఏంటి ఇసుక ఉంటే చిట్పట్లు ఆడతాయి అన్నమాట చకినాలు తర్వాత దీన్ని నాలుగు సార్లు కడగాలి మంచి మంచి నీటితోటి ఈ బియ్యాన్ని ఒక నాలుగు సార్లు కడగాలి ఇక్కడ నాలుగు సార్లు కడగడం మొత్తం తీయట్లేదు ఇట్ల లోపం నుంచి మంచిగా అనుకుంటూ కడగాలన్నమాట ఈ విధంగా ఒక నాలుగు సార్లు కడిగాక దీన్ని అవన్నీ మునిగే వరకు ఎక్కువ నీళ్లు పోసి నానబెడతారు నాలుగు గంటలు నానబెడితే సరి నాలుగు గంటలు చేస్తామా నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది చూసారా ఇక్కడ నాలుగు సార్లు కడగడం అయిపోయిన తర్వాత అత్తమ్మ ఇక్కడ నీళ్ళు పోసింది ఇప్పుడు ఇక్కడ ఇట్లానే మేము ఒక నాలుగు గంటలు నానబెడతాం అనమాట టైం చూసుకొని నానబెడితే సరిపోతుంది ఎక్కువ నానకూడదు అట్లా అని చెప్పి తక్కువ నానకూడదు సో ఇక్కడ ఇట్లా చకినాలు పోసుకుంటాం కాబట్టి అత్తవ్వ చెద్దరు పిండింది అనమాట చెద్దరి పైన వేస్తాం కదా చకినాలు చెద్దరు మరియు మామయ్య ఒక లుంగి పిండేసింది ఇక్కడ తేజుగాడు కూలర్ కూలర్కి అది ఉంటుంది వాటర్ పూస దాన్ని కింద పడుస్తూ సర ఎట్లా నూకుతున్నాడు వాళ్ళ నానమ్మ అది పెట్టు 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 మరి నూకుతున్నాడు ఎక్కువ అల్లరి చేస్తాడు వాళ్ళ నానమ్మ దగ్గర అయితే వేచాలు వేస్తాడు అనమాట అది పెట్టాలంట వాడు కింద పడిస్తే వాళ్ళ నానమ్మ పెట్టాలంట పెట్టేవరికి వాడు నూకుతూనే ఉంటాడు మళ్ళీ షాప్కి వెళ్ళాలనిపిస్తే అనిపిస్తే కూడా ఇంట్లో నుంచి ఎక్కువ తీసుకొస్తాడు పదా షాప్ కని సైగల్ ఎక్కువ చేస్తున్నాడు ఈ విధానం కోసే వాళ్ళిద్దరు ఆడుకున్నారు తర్వాత వెళ్ళి చెద్దర ఆరేసింది చకినాలు అనేది కాటన్ చెద్దర్లో వేస్తే ఎక్కువ తొందరగా ఆరుతాయి అందుకే కాటన్ చెద్దర్ మేము ఒక లుంగి ఒక చెద్దరు ఉతికాము లుంగిలో ఉన్న చకినాలు అసలు ఆరలేవు తొందరగా కానీ కాటన్ చెద్దర్లో చాలా తొందరగా ఆరుతాయి అన్నమాట మీలో ఎంత మందికి వాళ్ళు తెలుసు దాదాపుగా చాలా మంది తెలుసు కానీ ఒకసారి నేను వీడియో పెట్టినప్పుడు అక్క ఇవంటే ఏంటి నాకు తెలియదు అన్నారు ఆంధ్ర సైడ్ వాళ్ళు చాలా మంది అక్క నాకు తెలియదు ఇవంటే ఏంటి అని అన్నారు సో ఇవి వచ్చేసి బియ్యం ఇవి వేరే పర్పస్ సైడ్కి సైడ్ కి పెట్టిన బియ్యం దీని వీడియో మీకు రేపు వస్తుంది ఇన్ని పిండి వంటలు ఒకే రోజు పెడితే క్లమ్జీ అయిపోతారని చెప్పేసి రోజుకొకటి ఇదేంటంటే ఇది ఎలా కిలోని అత్తమ నేను అడిగితే అత్తమో దాంట్లో కిలో బియ్యం పోశాక కట్ చేసినప్పుడు గీత పెట్టుకోవాలని చెప్పింది సో ఆ విధంగా కిలో అయింది మేము ఇదంతా పని చేస్తున్నప్పుడు తేజ్గాడి ఎంతసేపు బియ్యం వలక పోయడం తర్వాత పిండిని పీస్కేటప్పుడు పిండి వలక పోయడం అట్లాంటి చేసాడనమాట సో ఫైనలీ మూడు గంటల తర్వాత ఏదైతే వాటర్లో మనం బియ్యాన్ని నానబెట్టామో దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఈ విధంగా కర్రీ కలిపినట్టు కలిపి దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేయాలన్నమాట ఇక్కడ అత్తమ్మ గాజుల్లోకి బియ్యం పోయినాయి అందుకే అత్తమ్మ అట్లా చేసింది సో సేమ్ బియ్యంలో నుంచి గంజి తీసేసినట్టుగా ఈ విధంగా అత్తమ్మ వాటర్ అని తీసింది కొన్ని బియ్యం కింద పడి పడ్డాయి అనుకోకుండా ఎందుకంటే ఆ మూత పర్ఫెక్ట్ గా లేదన్నమాట తర్వాత ఈ విధంగా అన్ని వాటర్ తీసాక వీటిని నార్మల్ గా నేనైతే ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరవేస్తాను కానీ నేను మిక్సీలో పడతాను కాబట్టి నేను అన్నమాట ఇక్కడ అత్తమ్మ వచ్చేసి ఇక్కడ మా గిన్నెలో పడతారు కాబట్టి ఇలాగే దీన్ని తీసుకెళ్ళింది వాటర్ ఏం లేకుండా చేసి అలాగే గిన్నెకి తీసుకెళ్లి పిండి పట్టించుకొస్తుంది అన్నమాట సో ఇక్కడ ఇట్లా చకినాలు ఇటు లోపల పోస్తాం కాబట్టి గచ్చు మొత్తం కడిగేసింది అత్తమ్మని కడిగేసింది ఇది కూడా చూసారా క్లీన్ గా కడిగేసింది ఎందుకంటే ఇసుక ఉండకూడదు ఈ పిండి వంటలు ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా ఎలాగో అవుతాయి అందుకే ఇట్లా అన్నమాట తర్వాత ఇందులో మనం చకినాల్లో నువ్వులు పోస్తాం కాబట్టి ఇవి షాప్లో తెచ్చిన నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మిక్స్ ఉన్నట్టే ఉన్నాయి వాటిని అత్తంగా గాలిస్తుంది గాలియడమే నాకు తెలిసి ఇట్లా చేస్తే ఏంటంటే దీనిలో నుంచి ఇసుక అనేది తొందరగా పోతుంది అది సర అడుగున మొత్తం ఇసుక ఉంది పప్పును కూడా ఇలా చేస్తే ఇసుక ఉన్న పప్పు ఇలా చేస్తే పప్పు ముందరికి వచ్చేసి ఇసుక అంతా వెనకాల ఆగిపోతుంది అనమాట ఇది నాకు ఇంకా కరెక్ట్ చేయడం రాదు ఎందుకంటే మాకు దొరికిన పర్ఫెక్ట్ దొరుకుతాయి మాకు ఏది దొరికినా మనకు సిటీలో దాదాపుగా ఏమీ రాళ్ళు లాంటివి లేకుండా దొరుకుతాయి కదా ఫైనల్లీ అత్తమ్మ చూసారా బియ్యం పిండి పట్టుకొచ్చింది అంటే గిర్నీలో ఇచ్చాక ఒక వన్ అవర్ తర్వాత ఇది పిండిని తీసుకొచ్చింది అనమాట అత్తమ్మ ఇక్కడ పిండి కలపాలన్నమాట పిండిలో మిగిలిన కావాలి కలపాలి తట్టలో ఉంటే సరిగా కలపరాదు కాబట్టి బేసిన్ తట్టలో ఉంటే సరిగా కలపరాదు కాబట్టి చేప పైన లుంగేసి అందులో కలుపుతాం మేము ఈ పిండి చాలా బాగా అనిపిస్తుంది నేను పూస ఈ పిండితో చేస్తాను బాగుంటుంది తర్వాత దీంట్లో రుచికి తగ్గంత ఓమ వేయాలి వాము వేయాలి ఇక్కడ అత్తమ్మ ఒక మూడు టీ స్పూన్ల వాము వేస్తుంది తర్వాత బియ్యానికి ముప్పావు కిలో నువ్వులు ఇంకా మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మరీ ఎక్కువ అయితే పోయడం కష్టం అవుతుంది కానీ మా అప్పల్లో అయితే నువ్వులు చాలా ఎక్కువ కనిపించాయి సో తక్కువ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది మాకు నువ్వులు ఎక్కువ ఇష్టం కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాం తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఉప్పు అయితే మేము రెండు మూడు సార్లు టేస్ట్ చేసి చూసాం మరి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని చెప్పేసి కానీ కరెక్ట్ అయింది ఎందుకంటే అత్తమ్మలు అమ్మలు నానమ్మలు వీళ్ళకి చేతితోటి అందాగా భరేగా తెలుస్తూ ఉంటుంది నాకు పర్ఫెక్ట్గా తెలియదు ఇంకా కూడా మీలో ఎంతమంది చేత్తోటే మెజర్మెంట్స్ లేకుండా వేస్తారు అనేది నాకు కామెంట్స్ చెప్పండి ఈ విధంగా అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా ఆ నువ్వులు కానీ ఆ ఉప్పు కానీ ఆ పిండిలో ఉండలు లేకుండా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఆ పిండి మొత్తాన్ని మళ్ళీ వేసింది అట్టలోకి తీసుకుంది అత్తమ్మ ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నా కొద్దీ అత్తమ్మ దాన్ని కలిపింది అనమాట ఇక్కడ అత్తమ్మ మేము ఏదో డిస్కషన్ పెట్టుకుంటున్నాం అవును నేను నేను ఎప్పుడు చేసినా ఒక కిలో కంటే ఎక్కువ చేయని అత్తమ్మ అసలు నాకు పోయే రాదు సరిగా అని చెప్పేసి నేను చెప్తే ఇప్పుడు నేర్చుకొని చెప్పి అత్తమ్మ అనింది ఫైనల్ మొత్తం మొత్తం కల్పింది అత్తమ్మ ఇవి ఈ పిండిలో ఒకవేళ వాటర్ ఎక్కువైంది అనుకోండి ఏం లేదు కాటన్ క్లాత్ పైన ఇటు అటు ఇటు అటు పిండిని దొరిస్తే ఆటోమేటిక్గా వాటర్ సెట్ అయిపోతాయి చూస్తారా పర్ఫెక్ట్ గా పిండిని కలిపాక ఒక పది నిమిషాలు అలాగే నానబెట్టి మేమంతా సెట్ చేసుకున్నాం అనమాట అక్కడ నేను ఇంకోసారి ఊడ్చేసి అదేంటి చెద్దరు చేప వేసేసాను అనమాట ఇలా టెక్స్చర్ అనేది పిండిది సేమ్ ఇలాగే ఉండాలి ఇప్పుడు అత్త నాకు ఇదంతా తీసేసేరా అప్పాలు పోద్దాం అక్కడ తీసేసి ఊడ్చేసి చెద్దరి వేయమని చెప్పింది సో నేను ఇది జరిపేసి సేమ్ చెద్దరి వేసేస్తాను ఇప్పుడు మేము పోస్తున్నాము చకినాలు నిజం చెప్పాలంటే అత్త పోస్తాయి గుండ్రంగా బలే వచ్చాయి ఆ మధ్యలో గుండం వాళ్ళు వేసింది కరెక్ట్ వచ్చింది నాకు మాత్రం అలా రాలేదు చిన్నగా వచ్చాయి నేను ఫస్ట్ పోషణ చకినాలు అన్నీ విచికి పోయాయి అతమ గోలిచ్చినప్పుడు వేస్తా ఉంటే అన్నీ విరిగిపోయాయి నెక్స్ట్ టైం పోషణవి బాగానే వచ్చాయి ఈ విధంగా చేతిని తిప్పుతూ తిప్పుతూ చకినాల్ని పోసేసుకోవాలి మా తేజ్ బంగారం దేన్ని విరగొట్టాలా దేన్ని విరగొట్టాలా అని చూస్తున్నాడు ఇంకా మీకు తెలుసా పాల ప్యాకెట్ లో హోల్ చేసి కోన్ లాగా పోసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మన వాట్సాప్ లో నేను చూసాను అనమాట వాట్సాప్ లో చాలా వరకు అది ఫార్వర్డ్ అయింది మెసేజ్ ఈ మధ్య కాలంలో సూపర్ గా వస్తాయి అట్లాగో చకినాలు ఫైనల్లీ చకినాలు అన్నీ పోసేసాం చూడండి ఇందులో నేను ఈ బ్లూ కలర్ దాంట్లో ఒక రెండు ఫస్ట్ ఉన్న రెండు లైన్లే నేను పోసాను అంతకు మించి నేను ఏం పోయలేదు ఈ మా ఇంటి పక్క అమ్మాయి అత్తమ్మ వాళ్ళే ఎక్కువ శాతం పోసారనమాట అన్ని ఇక్కడ మా తేజ్ వచ్చేసి మా పనిలో మేము ఉంటే వాడో పెద్ద గిన్నె తీసుకొని అవి చకినాలు పెట్టడానికి పెట్టుకున్న గిన్నెలు మేము అది తీసుకొని దాని తల పైన పెట్టుకొని ఓ ఆడేదే ఆడుతున్నాడు కొంచెం అయితే పడేవాడు నెక్స్ట్ వచ్చేసి పొయ్యిని ముట్టేస్తుంది మేము ఇక్కడ వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ తక్కువగా నూనె పిలుస్తుంది నేనేం యాడ్ ఇవ్వట్లేదు అత్తమ్మ అత్యగా నాకు అనిపించింది ఏదో అంటారు కదా ఫ్రీడమ్ ఫైర్లో ఇంత నూనె ఇన్ని వంటలు సో నెక్స్ట్ కడాయిలో ముందుగా నూనె పోసి పెట్టుకుంది ఇక్కడ ఏమైందంటే ఆ తమ్మ కడాయిలో నూనె పోసేసి సైడ్ సైడ్కి పోయి ముట్టించే లోపు తేజ్గోడ వచ్చి ఎంచక్క నూనెలో చేతులు పెట్టాడు వాడికి ఇంకా అర్థం కావట్లేదు అది చల్ల నూనె చల్లగా ఉన్న నూనె కాబట్టి ఏమవ్వలేదు నూనె వేడి ఉన్నప్పుడు అయితే కష్టమయ్యేది ఇక్కడ మామయ్య వచ్చేసి కట్టెలు ముప్పు తీసుకొచ్చారనమాట మామయ్య తాళ్ళలోకి వెళ్తారు కదా అక్కడ ఒకవేళ ఉంటే తీసుకొస్తాడు ఇంకా మా జామ చుట్టూ కొట్టేసిన కట్టెలు కూడా ఉన్నాయి సో అత్తమ్మ మామయ్యతోటి తోటి పెద్దగా ఉన్న కట్టెలు ఇవ్వు ఆ చిన్నగా ఉన్న కట్టెలు అయితే సరిపోవు ఎందుకంటే బోల్డ్ అని అప్పాలి కదా అని వాళ్ళకి కన్వర్షన్ జరుగుతుంది నేను మీకు ట్రాన్స్ఫర్ చేసి చెప్తున్నాను ఎందుకంటే అక్కడ కొంచెం గోలగోళగా ఉంటుంది ఇంకొక అమ్మాయి నీగో మాట్లాడుతున్నాము అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇక్కడ మా అమ్మాయి పెద్ద పెద్ద కట్టెలు తీసిస్తూ ఉంటే తేజుగాడు వచ్చి వాళ్ళ తాతకి ఏదో హెల్ప్ చేసినాడు తేజ్కి వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ తాతను చూసి హ హ అంటూ ఉంటాడు వాళ్ళ తాతగో నవ్వుతూ ఉంటాడు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అనమాట ఎక్కువ సో మా అమ్మే పెద్ద పెద్ద కట్టెలు తీసిస్తా తీసిస్తున్న కొద్దీ తేజ్గాడు చూస్తున్నాడు ఏం చేస్తున్నారు ఇది అని చెప్పేసి నాకు ఏంటి అందరికి అన్ని పనులు రావండి ఏదో వీడియోలో నాకు కట్టెల పోయి పెట్టడం రాదంటే ఎవరో ఆడదానివైనా కట్టెల పోయి పెట్టి రావడానికి రాకపోవడానికని చెప్పి అన్నారు అది కరెక్ట్ కాదండి సిటీలో ఉన్న వాళ్ళందరికీ అన్ని పనులు వస్తున్నాయా మేము నేను చేసే పనులన్నీ మీరు చేస్తున్నారా మీరు చేసే పనులన్నీ నేను చేస్తున్నానా అలా అనకూడదు రాని పని నేర్చుకుంటారు కానీ చెప్పేసి ఆడవాళ్ళని చెప్పేసి ఆడవాళ్ళకి అన్ని పనులు రావాలని ఏమి ఉండదు ఆడోళ్ళ దగ్గర బ్రహ్మ విద్య అయితే ఏమి ఉండదు కదా సో తర్వాత అయిన చక్క చకినాలు ఆరిపోయాయి నూనె వేడెక్కింది నేను పోయి చకినాల్ని తీసుకొచ్చాను అత్తమైన చక్క చకినాల్ని కాల్చేసింది అనమాట ఏంటంటే ఫస్ట్ మాకు ఆయిల్ చాలా వేడిగా ఉందని చెప్పేసి కొన్ని రెడ్గా వచ్చాయి ఫస్ట్ వాయి ఎందుకంటే కట్ల పోయి కదా ఆయిల్ చాలా ఎక్కువసేపు ఎయిట్ చేసింది అత్తమ్మ దాని అవి ఒక్కటే రెడ్ గా వచ్చాయి తర్వాత అవి మాత్రం సూపర్ గా వచ్చాయి ఇవి వచ్చేసి నేను పోషణ చకినాలు ఇవి వచ్చేసి అత్త పోషణ చకినాలు నేను ఫస్ట్ టైం ఇన్ని చకినాలు పోయడం నువ్వు మా ఇంట్లో వేస్తే కేజీ పిండి వేస్తాను దాన్ని ఇన్ని కూడా అవచకినాలు అంత వెరైటీగా వస్తాయి నేను పోసిన ఈ రౌండ్స్ అనేవి వేరేగా వస్తాయి షేప్స్ వేరేగా వస్తాయి లైన్గా రావు ఫస్ట్ అత్తమ్మ పోస్తే ఒక లైన్గా పోస్తుంది స్ట్రైట్ గా ఇట్లా కనిపిస్తాయి అనమాట అవి కరెక్ట్ గా కనిపిస్తాయి వీళ్ళు బాగా పోశారని చెప్పేసి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల దగ్గర దగ్గర పోసింది అత్తమ్మ ఇది వచ్చేసి నేను చకినాలతో ఒక డిజైన్ చేశాను నాకు ఇంకా గుర్తుంది చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు చకినాలు చేసినప్పుడు ఫస్ట్ ఇట్లా ఎల్లమ్మకు ఏదో దేవుడికి మొక్కి డిజైన్ చేసి పెట్టేవాళ్ళు అత్త మేము దేవునికి ముక్కు డైరెక్ట్ గా రౌండ్ చేసింది అనమాట ఇప్పుడు మేము చకినాలు గోలిస్తూ గోలిస్తూ రాత్రి అయిందండి వచ్చేసి రెడ్ చకినాలు కొంచెం రెడ్ గా వచ్చినాయి వేరేగా పెట్టేసింది ఎందుకు కలిపి పెట్టడం అని చెప్పేసి నార్మల్ గా వచ్చినాయి పక్కకు పెట్టేసింది ఇక్కడ చెప్తుంది నార్మల్ గా వచ్చినాయి రాజుకి పంపించాలి అని చెప్పేసి చెప్తుంది నాకు చికెన్ అయింది కాబట్టి నేను టార్చ్ పట్టుకుని ఇక్కడ చాలాసేపు కూర్చున్నాను నెక్స్ట్ చకినాలు అన్ని చేయడం అయిపోయింది తర్వాత అక్కడ ఇవన్నీ నేను ఉతకడానికి సైడ్ కి పెట్టేశాను మరియు సామాన్లో కూడా అన్ని తీసేసాము ఇక్కడ బిందె అవన్నీ పెట్టాము కదా అవన్నీ తీసేసాము అన్నమాట నేను బిందె ఇలాగే ఎత్తుకెళ్తాను చాలా మంది భుజంపైతారు కదా నాకు అట్లా అసలు ఎత్తుకోవడం రాదు అంత బరువుగా అనిపిస్తుంది సో ఆ విధుల వాటర్ ని పడేసి నేను అక్కడే అన్నమాట ఎందుకంటే మళ్ళీ ట్యాప్ వాటర్ వచ్చాక నింపుకోవచ్చు అని చెప్పేసి తర్వాత బోల్ అన్ని ఒక దగ్గర జమ్మేసి ఇదంతా చకినాలు అయిపోయాక మా పని అన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందా చకినా ప్రాసెస్ మీకు అర్థమైందా అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి తర్వాత నేను అంతా ఊడ్చేసాను అనమాట వ్లాగ్ తీయడానికి టిప్స్ చెప్పడానికి డిఫరెన్స్ ఏంటంటే టిప్స్ చెప్పడం ఏ కొంచెం ప్రిపేర్ అయ్యి కెమెరా ముందు మనం చెప్పేస్తాను కానీ వ్లాగ్ లో ఒక వ్లాగ్ చేయాలంటే యాభై వరకు నలభై నుంచి యాభై వరకు చిన్న చిన్న బిట్స్ అన్ని ఉంటాయి వాటిలో కొన్నింటిని ఫాస్ట్ ఫర్వర్డ్ చేయాలి కొన్నింటిని డైరెక్ట్ గా సేవ్ చేయాలి కొన్నిటి వాయిస్ చేయాలి కొన్నిటికి మ్యూజిక్ యాడ్ చేయాలి ఇవన్నీ చేశాక వాట్ అన్నిటిని కొలాబరేషన్ చేసి ఒక్క వీడియో చేయాలి ఆర్డర్ లో పెట్టి చాలా కష్టం వ్లాగ్ చేయడం చాలా కష్టం అంటే ఎవరంటే వ్లాగ్ చేస్తారో వాళ్ళు చాలా కష్టపడుతున్నారని చెప్పేసి అర్థం ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరా పెట్టాలి ఇప్పుడు నేను చకినాలు చేయడం ఆగిపోయింది అత్తమ చకినాల్ని లోపలి తీసుకెళ్తుంది ఈ రోజు ఈ ఎంత నాలుగిటి స్టార్ట్ చేసాము నాలుగేటి నుంచి ఇప్పుడు టైం ఎయిట్ అవుతున్నట్టుంది ఇప్పటివరకు ఏమో చెనాలు ఏంటంటే ఫాస్ట్ గా పోసే అమ్మాయి మధ్యలో వెళ్ళడం వల్ల నేను స్లోగా పోసాను దాంతోపాటు కాల్చడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది నచ్చితే నాకు కామెంట్స్ ఖచ్చితంగా చెప్పండి ఈ వ్లాగ్ ని మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనేది కూడా నాకు కామెంట్స్ చెప్పండి అక్క వాళ్ళు ఇప్పుడు ఎందుకు చకినాలు చేసుకుంటారు చకినాలు చేసుకుంటున్నారని డౌట్ మీ అందరికీ రావచ్చు మాకు పండగ లేదు కాబట్టి పండగ అయిపోయాక ఇప్పుడు చేస్తున్నాము అందుకే చకినాలు ఇప్పుడు చేస్తాం మేము పండగ పిండి అన్నీ ఇప్పుడు చేస్తున్నాం అనమాట అన్నీ ఏం చేయం ఇంకా కొన్ని ఇంకో టూ ఐటమ్స్ చేస్తాము అదిగో ఖచ్చితంగా మీకు ఆ రెసిపీ నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఏం చక్క రైస్ పెట్టాలే తినేసి పడుకోవాలి ఈ బ్లాగ్ మీకు నచ్చిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నేను కలుస్తాను ఇంకొక బ్లాగ్ లో అంతవరకు బాయ్ బాయ్